హ్యాపీ నజర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ చాలా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం అండర్ 15,000 ఏవి బెస్ట్ మొబైల్స్ ఏవి కొనాలనే దాని మీద ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. బేసిక్గా చూసినట్లయితే మొన్నటి వరకు మనకి సేల్స్ అయితే ఉన్నాయి. సో సేల్స్లో చాలా మొబైల్స్ చాలా ప్రైసెస్ అయితే తగ్గిపోయాయి. వన్స్ సేల్ ఎండ్ అయ్యాక మాత్రం ప్రైసెస్ అన్నీ కూడా మనకి చాలా హెవీగా అయితే ఇంక్రీజ్ అయిపోయాయన్నమాట. సో మోస్ట్లీ ఎవరైతే ఎమర్జెన్సీ ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఇమీడియట్గా నేను ఒక ఫోన్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే మీరు పే చేసుకోండి. లేదు మీరు ఇంకో 1 మంత్ ఆకలుగుతా అంటే మాత్రం మేబీ నెక్స్ట్ మంత్ సేల్లో మళ్ళీ వీటన్నిటి మీద ఆఫర్స్ అయితే రావచ్చు. ఒక్కొక్క మొబైల్ మీద మీకు దగ్గర దగ్గర 2,000 రూపీస్ అయితే తగ్గవచ్చు. అండ్ అలానే కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అమెజాన్లో చూసినట్లయితే ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్, ఫ్లిప్కార్ట్లో కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నేనైతే ఎంఆర్పీని బేస్ చేసుకుని మీకు బెస్ట్ మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇంతకుముందు 15,000 వచ్చే మొబైల్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి 17,000-18,000 రూపాయలకి వెళ్ళిపోయాయి. సో దట్ స్ట్రిక్ట్గా 15,000 లోపు మాత్రమే నేను మాట్లాడతాను. ఎవరైనా మీరు ఇంకో 2,000-3,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం ఈ వీడియోని కన్సిడర్ చేయమాకండి. చాలా బెటర్ మొబైల్స్, అంటే హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది మీకు. 15,000 పెట్టి కొనేటప్పుడు 2,000 పెట్టగలిగితే మాత్రం వీటికి వాటికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, పర్ఫార్మెన్స్లో కానీ డిస్ప్లేలో కానీ ఎవ్రీథింగ్. సో దట్ అదైతే మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఫస్ట్లీ నేను ఓన్లీ 4 మొబైల్స్ గురించి అయితే మాట్లాడతాను. 4 కూడా డిఫరెంట్ కేటగిరీస్. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎవరికైతే ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలి, పర్ఫార్మెన్స్ కానీ ఇది అది అని లేకుండా ఓవరాల్గా ఒక మంచి ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 10S అనేది స్టిల్ ఒక మంచి ఆఫర్ అయితే అవుతుందన్నమాట. ఇది మీకు రైట్ నౌ చేసి 15,000 రూపాయలు అయితే ఉంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ కార్డ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. దగ్గర దగ్గర మీకు 1,000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది, 14,000కి వస్తుంది. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలని 15,000కి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఉన్న వాటిలో, మంచి ఆల్రౌండ్ ఆప్షన్. మీకు 6GB ర్యామ్తో వస్తుంది బేస్ వేరియంట్ మీకు ఇది, బట్ స్టోరేజ్ మాత్రం 64GBతో వస్తుంది. అండ్ ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ మీకు ఇక్కడ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మీకు డిస్ప్లేకి అయితే ఉంటుంది. 64MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది హెలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఎవరైతే గేమింగ్ ఆడాలనుకున్నా మీకు మల్టీమీడియా పర్పస్కి అయినా మంచి డిస్ప్లే ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది. అండ్ కెమెరా చూసినా మీకు 64MP క్వాడ్ కెమెరా ఉంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్. మీ బడ్జెట్ కనుక 15,000 రూపాయలు 14,000 రూపాయలు అనుకుంటే మాత్రం ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం బెటర్ బిల్డ్ క్వాలిటీతో కలిపి కూడా మీకు ఈ మొబైల్ అనేది ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయండి. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి అండ్ ఇంట్లో పేరెంట్స్కి కానీ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళకి కానీ అండ్ ఒకవేళ మీకు కూడా అంటే ఎవరైతే కొంచెం ఎంగేజ్ ఉన్న వాళ్ళు కూడా స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, మోటరోలా G40 Fusion. మా ఛానల్ అన్బాక్సింగ్ అయితే ఉంటుంది అండ్ రివ్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ పెడితే నాకు గురించి చూడండి, మీకు మోస్ట్ ఆఫ్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే మనకి 14,500 రూపాయలు అయితే ఉంటుంది. ఇది కూడా అనేది మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీకు స్టాక్ హ్యాండెడ్తో వస్తుంది అనమాట. మోస్ట్లీ మోటరోలా చిన్న చిన్న మీకు ఇట్లా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవ్వడం ఇట్లాంటివి తప్పితే మోస్ట్ ఆఫ్ ది ఓఎస్ మీకు స్టాక్ హ్యాండెడ్ అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. అండ్ అలానే మనకి IPS డిస్ప్లేతో వస్తుంది, ఎటువంటి అమోలెడ్ డిస్ప్లే అయితే ఉండదు అదైతే ముందు చెప్తున్నాను. కాకపోతే మీకు 120Hz హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఏదైతే ప్యానల్ వీళ్ళు యూజ్ చేస్తారో అది మీకు HDR10 డిస్ప్లే అనమాట. మీకు HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 64MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఇందులో మీకు థింక్ షీల్డ్ అయితే యూజ్ చేశారు ప్రొటెక్షన్కి, మీకు కొంచెం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే లెనోవో ల్యాప్టాప్స్లో వీటిలో యూజ్ చేస్తారో సేమ్ మనకి థింక్ షీల్డ్ అయితే యూజ్ చేశారన్నమాట. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 14,500-14,000 రూపాయలు అనుకుంటే మాత్రం మీకు మంచి స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి పవర్ఫుల్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ రేట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎవరికైతే 15,000 రూపాయలు అన్న నా స్ట్రిక్ట్ బడ్జెట్, 1 రూపాయి కూడా ఎక్కువ పెట్టలేను, బట్ నాకు 5G ఫోన్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇంకో 2,000 వేసుకుంటే మాత్రం మీకు అక్కడ బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, Narzo 30 Pro లాంటివి. సో మీరు పెట్టలేను స్ట్రిక్ట్లీ 15,000 అనుకున్నప్పుడు ఇది మీకు రియల్మీ Narzo 30 5G అనమాట. దీని ప్రైస్ కూడా సేమ్ మీకు 15,000 రూపాయలు అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్గా మీకు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్. అది పేరుకే మెయిన్ సెన్సార్ మీకు ఒకటే, మీకు 48MP, మిగతా రెండు కూడా మీకు 2MP 2MP. ఒక పెద్ద యూస్ అయితే ఉండవు. సెల్ఫీ మీకు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఓవరాల్గా మీకు మొబైల్ అయితే చూడడానికి కొంచెం స్టైలిష్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 5G ఫోనే కావాలి, అది కూడా 15,000 నా బడ్జెట్ అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అదర్వైజ్ మీరు ఇంకో 2,000 పెట్టగలిగితే మాత్రం చాలా బెటర్ ఫోన్స్ అయితే వస్తాయి. ముందే చెప్తున్నాను మళ్ళీ ఈ వీడియో చూసి ఈ మొబైల్ కొంటారేమో అని చెప్పేసి. ఒకవేళ 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం Narzo 30 5G అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఫైనల్ థింగ్, చాలామంది ఉంటారు ఏది ఏమైనా సరే నాకు సామ్సంగ్ ఫోనే కావాలనుకునే వాళ్ళు. సో వాళ్ళకి వచ్చేసి సామ్సంగ్ M32. సో ఇది చాలా బెస్ట్ మొబైల్. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో సామ్సంగ్లో వన్ ఆఫ్ ది
బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ కేటగిరీలో సూపర్ అవలా డిస్ప్లే అయితే వస్తుంది మీకు. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సూపర్ అవలా ప్లస్ 90Hz అంటే మాత్రం దట్ టూ సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. హైయెస్ట్ పీక్ బ్రైట్నెస్ చూసినట్లయితే మనకి 800 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేశారు మనకి డిస్ప్లే. ఓవరాల్గా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. 64MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ అలానే మనకి చూసినట్లయితే 20MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. హ్యూజ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మీకు మీ బడ్జెట్ అనేది 15,000 రూపాయలు ఒక మంచి సామ్సంగ్ ఫోనే కావాలి, ఆఫ్లైన్లోకి వెళ్ళి ఏ సిరీస్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఫోన్లు కాకుండా ఒక మంచి సామ్సంగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం సామ్సంగ్ M32 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. G80 ప్రాసెసర్తో వస్తుంది. అఫ్ కోర్స్ మీకు బాగానే ఉంటుంది, బట్ హ్యూజ్ అంటే మనకి బడ్జెట్ ప్రైస్ పాయింట్ మనకి G95, G96 కూడా వస్తున్నాయి కాబట్టి సో దట్ వాటితో కంపేర్ చేస్తే మీకు అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు కానీ, బట్ సామ్సంగ్ నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సామ్సంగ్ ఫోన్ ఒకటి మంచిది కావాలనుకుంటే మాత్రం M32 కొనొచ్చు. ఓవరాల్గా సింపుల్ ఒకటే, మీకు బెస్ట్ ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 10S, మంచి స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం పెద్దవాళ్ళకి ఇట్లా అనుకుంటే మాత్రం Moto G40 Fusion తీసుకోండి. 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం Narzo 30 5G తీసుకోండి. అండ్ అలానే మీకు ఫైనల్గా వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం Samsung M32 తీసుకోండి. ఇవి నా పిక్స్. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజులు మొబైల్స్ని సజెస్ట్ చేసి 15,000 రూపాయల మొబైల్స్ని సజెస్ట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు, బట్ సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మాట్లాడాలి కాబట్టి చెప్పక తప్పట్లేదు. మీరు ఆఫర్స్ వరకు వెయిట్ చేస్తా అంటే డిసెంబర్ ఆఫర్స్ వరకు మీకు బెస్ట్ మొబైల్స్ అయితే వస్తాయి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వీటిలో ఒక దాన్ని అయితే పిక్ చేసుకోండి. మోస్ట్లీ వీడియో చూసాక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మనం మీరు చూడాలనుకుంటే మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో 20,000 కానీ అండ్ అలానే మీకు 10,000లో కానీ అండ్ ల్యాప్టాప్స్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్ లేవ్ బెస్ట్ అనేది ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వస్తాయి. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే షేర్ చేసుకుని. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.